హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్స్ సో ఇప్పుడైతే ఈ వీడియో సిరీస్లో అయితే మనం ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టిన తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకాలలో జాగ్రఫీ ఏదైతే ఉందో భూగోళ శాస్త్రం ఉందో ఆ భూగోళ శాస్త్రాన్ని అయితే ఇప్పుడు రివ్యూ చేయబోతున్నాం ఈ భూగోళ శాస్త్రంలో మనకి మొత్తంగా ఆరు చాప్టర్లు అయితే ఇవ్వడం జరిగింది మీరైతే చూడవచ్చు సో మొదటిది ఇండియా సైజ్ భారతదేశ పరిమాణము మరియు ఉనికి రెండవది భారతదేశ భౌగోళిక స్వరూపాలు మూడవది నీటి పారుదల నాలుగవది స్థితి ఐదవది సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణులు ఆరవది జనాభా అయితే నిజానికి ప్రస్తుతం ఉండే సిలబస్లో అయితే ఇది మనకి పదవ తరగతి పాఠ్య పుస్తకాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది సిబిఎస్ఈ కంటెంట్ అనేది ట్రూ ట్రాన్స్లేషన్ చేసి మనకి తెలుగులో అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం తొమ్మిదవ తరగతిలోనే ఈ భారతదేశం సంబంధించిన మొత్తం భూగోళ శాస్త్రం అనేది చదువుబోతున్నాం మీరు రానున్న టెట్ కానీ సిటెట్ కానీ లేదా కాన్స్టేబుల్ కానీ లేదా ఇంక ఏ గ్రూ మనకి గ్రూప్ ఫోర్ కానీ ఏ పోటీ పరీక్షలు రాసినా మనకున్న పాఠ్య పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ను అయితే రివ్యూ చేస్తున్నాం సో మొత్తంగా ఆరు లెసన్ సంబంధించి ఆరు వీడియోస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది వాటిని చూడండి అండ్ వీటి సంబంధించిన నోట్స్ కానివ్వండి లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరిగింది ఎవరికైనా సరే ఈ పాఠ్య ఇంకా మనకి ప్రింట్ అయ్యి మన వరకు స్కూల్ వరకు చేరుకోలేదు ఎవరికైనా వీటికి ప్రింట్అవుట్స్ కావాలనుకున్న కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది ఒక మినిమం ఛార్జ్తో మీకు అయితే ఫోటో కాపీలు అయితే తీసి పంపిస్తారు సో వాటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇక లెసన్లోకి వెళ్దాం లెసన్లోకి వెళ్తే మొదటి పాఠ్యం అయితే మీకు కనిపిస్తుంది భారతదేశ పరిమాణము మరియు ఉనికి సో ఇక్కడైతే చాలా క్వశ్చన్లు అయితే ఉన్నాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపించేవి సో ఆ క్వశ్చన్ పార్ట్ ఏదైతే ఉందో మీకు హైలైట్ చేసి చూపిస్తాను సో బెటర్ మీరు దాన్ని ఈ క్షణంలోనే కంఠస్థ పెట్టడానికి లేదా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి సో మొదటి లెసన్ అయితే మీకు భారతదేశం పరిమాణము మరియు ఉనికి అయితే కనిపిస్తుంది భారతదేశం ప్రాచీన ప్రపంచంలోని ప్రాచీన నాగరికతల్లో ఒకటని మన అందరూ తెలుసు ఇది గత ఐదు దశాబ్దాల్లో బహుముఖ సామాజిక ఆర్థిక ప్రగతి సాధించింది మనకి స్వాతంత్రం వచ్చి ఈరోజు డెబ్బై సంవత్సరాలు ఏడు దశాబ్దాలు అవుతుంటే గత ఐదు దశాబ్దాల్లో అన్ని రంగాల్లో బహుముఖ సామాజిక ఆర్థిక రంగాలంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించని చెప్పవచ్చు అది వ్యవసాయ రంగం కావచ్చు సాంకేతిక రంగం కావచ్చు పారిశ్రామిక రంగం కావచ్చు లేదా సాంకేతిక రంగం కావచ్చు మొత్తం అన్ని రంగాల్లో కూడాను ఆర్థిక అభివృద్ధి రంగాల్లో విశేషమైన పురోగతిని ప్రదర్శిస్తూ ముందుకు సాగిపోతుంది ప్రపంచ చరిత్రలో భారత్ గుర్తించదగిన స్థానాన్ని సంపాదించి ఉంది అయితే మనకు ఉపోద్ఘాతంలో అయితే చెప్పారు ఇక ఉనికి గురించి వచ్చేసరికి ప్రధానంగా మన దేశ ప్రధాన భూభాగం ఏదైతే ఉందో ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ఉత్తరాక్షాంశం నుండి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తరాక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అంటే దాదాపుగా ఇది ముప్పై అక్షాంశాలు ఏవైతే ముప్పై ఉత్తర అక్షాంశాల మధ్యనైతే విస్తరించి ఉంది అలాగే అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుండి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు తూర్పు రేఖాంశాల మధ్య ఇక్కడ కూడా మీకు సుమారుగా ముప్పై రేఖాంశాల మధ్యన ముప్పై అక్షాంశాలు ముప్పై రేఖాంశాల మధ్యన విస్తరించి అయితే ఉంది అంతేకాకుండా కర్కట రేఖ ఏదైతే ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏదైతే ఉందో కర్కట రేఖ దేశాన్ని దాదాపుగా రెండు సమాన భాగాలు విభజిస్తూ వెళ్తూ ఉందన్నమాట అలాగే ప్రధాన భూభాగానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు నైరుతి దిశలు అరేబియా సముద్రంలో లక్ష దీవులు కూడా ఉన్నాయి మీరు అట్లాస్ను ఉపయోగించి కనుక్కోండి అని చెప్పారు అయితే భారతదేశపు యథార్థ ఏదైతే ఉందో మనకి మన మ్యాప్లో చెప్పుకునే దక్షిణ చివరి ప్రాంతం ఏదంటామో ఇందిరా పాయింట్ అంటాం కదా ఇది రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరులో వచ్చినటువంటి సునామీలో ఇది సముద్రంలో మునిగిపోయింది అనమాట కానీ ఇది దీని ఏమంటారు ఇందిరా పాయింట్ అని మనకి మనకు పెరగడం జరుగుతుంది నిజానికి భారతదేశం యొక్క ఇండియన్ యూనియన్ యొక్క చివరి దక్షిణ ప్రాంతం అంటాం ఇంద్ర పాయింట్ అధ్యత మనకి సముద్రంలో మునిగిపోయింది ఇక పరిమాణం గురించి చూసుకున్నట్లయితే భారతదేశ భూభాగము మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్లు లేదా ముప్పై రెండు పాయింట్ ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉందనమాట ఇది మొత్తం ప్రపంచంలో చూసుకున్నట్లయితే ప్రపంచ విస్తీర్ణం చూస్తే రెండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే యథార్థ భూభాగంలో భారతదేశ భూభాగ విస్తీర్ణాన్ని శాతంలో క్యాలిక్యులేట్ చేస్తే మీకు రెండు పాయింట్ వస్తుంది చూడండి ఇక్కడ వచ్చే ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతుంటారు శాతం అయితే రెండు పాయింట్ నాలుగు మిలియన్ అయితే మూడు పాయింట్ రెండు ఎనిమిది లేదు లక్షలు అయితే ముప్పై రెండు పాయింట్ ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉందన్నమాట అంతేకాకుండా ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక తర్వాత మనం చూసినట్లయితే చూడండి పటం వన్ పాయింట్ టూను పరిశీలిస్తే భారతదేశం ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం దేశమని స్పష్టంగా తెలుస్తుంది భారతదేశం దాదాపుగా పదిహేను వేల రెండు వందల కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది అంటే ఇక్కడ చూడండి ప్రపంచపటంలో ఎక్కడైతే మనకు గుజరాత్ నుండి స్టార్ట్ అవుతుందో ఇలా మనకి చుట్టూగా బంగ్లాదేశ్ చుట్టూ కలుపుకుంటూ ఇలా వచ్చే ఈ సరిహద్దు అనేది మనకి దాదాపుగా పది పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు భూ సరిహద్దును కలిగి ఉంది అంతేకాకుండా మొత్తం సముద్ర తీరాలు అంటే అండమాన్ నికోబార్తో కలుపుకొని మొత్తం ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్ల తీర రేఖను కలిగి ఉంది ఇక్కడ కూడా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది భారతదేశానికి ఉంటే మొత్తం తీర రేఖ పోవడం ఎంత ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఇది టెన్త్ క్లాస్లో మీకు ఏడు వేల ఆరు వందలు అని ఉంటుంది అలాగే యథార్థ భూ సరిహద్దు అయితే ఆరు వేల ఒక వంద అని మనకి టెన్త్ క్లాస్ ఉంటుంది కానీ అప్డేటెడ్ టెక్స్ట్ బుక్లో మనం ప్రామాణికంగా తీసుకోవాలి కాబట్టి ఈ విలువలనే మీరు గుర్తుపెట్టుకోండి ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు సముద్ర తీరము పదిహేను వేల రెండు వందల యథార్థ భూ సరిహద్దు ను కలిగి ఉంది ఓకేనండి ఇది మా ఇంట్లో పెట్టుకుంటారు ఇక తర్వాత చూసుకుంటే భారతదేశం ఉత్తర దక్షిణాలుగా ఉండేటటువంటి సరిహద్దుల గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది భారతదేశానికి వాయువి ఉత్తర మరియు ఈశాన్య దిశలలో మనకి తరుణ మూడుత పర్వతాలు అని పిలుస్తాం దీన్ని ఏమని పిలుస్తామండి హిమాలయాలు అని పిలుస్తాం తరుణ అంటే కొత్తగా ఏర్పడినవి అని అర్థం అనమాట లేదా ఇటీవల ఏర్పడినవి అని అర్థం సరిహద్దులు ఉన్నాయి ఇవి దాదాపు ఇరవై రెండు డిగ్రీల ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా దీని విస్తరణ ఉంటూ అంటే దక్షిణంగా పోయేసరికి దాని విస్తీర్ణం తగ్గడం ప్రారంభమవుతుంది అంతేకాకుండా హిందూ మహాసముద్రం వైపు విస్తరించి దానిని రెండు సముద్రాలుగా విభజిస్తుంది అంటే భారత భూభాగం ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడవచ్చు మ్యాప్లో దక్షిణానికి మనకి ఇలా మనకి విస్తరిస్తూ హిందూ సముద్రాన్ని ఈ మొత్తం మనకి ఏదంటామండి ఈ హిందూ సముద్రం అని పిలుస్తాము దీన్ని రెండుగా విభజించింది పడమరాని మీకు ఏమి కనిపిస్తుంది అరేబియా సముద్రం తూర్పున మీకు ఏం కనిపిస్తుంది బంగాళాఖాతంగా రెండుగా విభజిస్తూ ఈ యథార్థ భూభాగం అయితే ఉంది చూసారా పశ్చిమాన అరేబియా సముద్రం తూర్పున బంగాళాఖాతాలుగా విభజిస్తుందని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ రేఖల విస్ రేఖాంశాల విస్తరణం చూసుకుంటే మనకు ముప్పై డిగ్రీలను గుర్తించండి అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా తూర్పు రేఖాంశాలు చూసుకుంటే ముప్పై డిగ్రీలు దాదాపుగా అలాగే అక్షాంశాల్లో కూడా ముప్పై డిగ్రీలు విస్తీర్ణంలో ఇదైతే విస్తరించి ఉందని చెప్తాము అంతే ఇక్కడ చిన్న తేడా అయితే ఉందండి తూర్పు పశ్చిమల విస్తరణ మనం పోల్చుకుంటే ఉత్తర దక్షిణ విస్తరణ కంటే చిన్నది అంటే మన భారతదేశాన్ని తూర్పు పడమరు చూసుకుంటే కాస్త తక్కువ ఉంటుంది ఉత్తర దక్షిణ చూసుకుంటే కాస్త ఎక్కువ ఉంటుందని చెప్పడం జరిగింది అయితే గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు మనకి తూర్పు నుండి పడమర వరకు చూసుకున్నట్లయితే కాలం చూసుకుంటే మనకి రెండు గంటలు వ్యత్యాసం అయితే ఉంటుందన్నమాట అంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది రెండు గంటల ముందు ఉంటే గుజరాత్ అనేది రెండు గంటల వెనక ఉంటుంది అంటే ఇప్పుడు యథార్థంగా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి అకార్డింగ్ టు గ్రీన్ గ్రీన్విచ్ టైం కానీ మనం లెక్క పెట్టుకున్నట్లయితే గుజరాత్లో మీకు అస్సాంలో సారీ అరుణాచల్ ప్రదేశ్లో సాయంత్రం ఐదు అయ్యింది అనుకోండి గుజరాత్లో మీకు మూడు అయి ఉంటుంది అనమాట సో ఇలాంటి రెండు గంటల కాల వ్యత్యాసాన్ని నియంత్రించడానికి భారతదేశంలో మిర్జాపూర్ ఉత్తరప్రదేశ్లో ఉండే ఒక నగరం గుండా పోయే ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశాన్ని ఏం చేశారంటే మనకి భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది సో ఇది కూడా గుర్తు ఎయిటీ టూ అండ్ ఆఫ్ తూర్పు రేఖాంశము లేదా ఎనభై రెండు డిగ్రీల ముప్పై నిమిషాలు ఇలా అయినా చెప్పుకోండి ఓకేనా దీన్ని భారతదేశ ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది దీనికి ఉత్తరం వైపు కానివ్వండి దక్షిణం వైపు నుండి ఏమవుతుంది ఈ పగలు రాత్రుల వ్యత్యాసం అయితే కాస్త ప్రభావం అవుతుంది ఎందుకంటే భారతదేశం అంతా కూడా సాయంత్రం నాలుగు అయింది అనుకోండి సో మీకు అరుణాచల్ ప్రదేశ్లో ఐదు గంటలై ఉంటుంది జీఎంటీ ప్రకారం గ్రీన్విచ్ టైం లేఖం ప్రకారం అలాగే గుజరాత్లో మీకు మూడు గంటల ఉంటుంది అంటే మూడు గంటల సమయంలో నాలుగు గంట అని చెప్తాము మన భారతదేశ ప్రామాణికం కానీ సూర్యుడు యొక్క కాంతి కిరణాలు తీక్షణంగా ఉంటాయి అదే సమయంలో మీకు అరుణాచల్ ప్రదేశ్లో నాలుగు అని చెప్తాము కానీ సూర్యుని కిరణాలు అనేవి కాస్త ఏమైంటే తగ్గిపోయింటే చీకటి చీకటిగా ఉంటుంది సో నాలుగు గంటలకి చీకటి అయిపోతుంది అరుణాచల్ ప్రదేశ్లో నాలుగు గంటలకి గుజరాత్లో బాగా ఎండగా ఉంటుంది అనమాట సో ఈ వ్యత్యాసం అయితే ఉంటుంది ఇది మనం అర్థం చేసుకోవాలి ఇక తర్వాత చూసుకుంటే భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా ఎనభై రెండు నెలల తూర్పు రేఖాంశాన్ని ఎందుకు తీసుకున్నారు దీన్ని ఒకసారి గుర్తించండి ఎందుకంటే దేశమంతా కూడా ఒకే కాలమానం ఉండడం కోసం మధ్యగా ఉండేటటువంటి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని తీసుకోవడం జరిగింది పగలు మరియు రాత్రి వ్యవధుల మధ్య వ్యత్యాసం కన్యాకుమారిలో తక్కువగాను కాశ్మీర్లో ఎక్కువగాను ఎందుకు ఉంటుంది ఎందుకంటే రేఖాంశాలతో మనం పోల్చుకున్నట్లయితే కన్యాకుమారి అనేది భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ పగలు రాత్రులు అనేవి దాదాపుగా సమానంగా ఉంటాయి ందుకు మనకి భూమధ్యరేఖ ప్రాంతంలో ఉంటుంది కానీ అదే కాశ్మీర్ తీసుకున్నట్లయితే మీకు సమశీతోష్ణ మండలంలో ఉంటుంది కాబట్టి శీతాకాలంలో పగటిపూట తక్కువగాను వేసవికాలంలో పగటిపూట ఎక్కువగాను ఉంటుంది కాబట్టి మనకి కన్యాకుమారికి కాశ్మీర్కి కాస్త పగలు రాత్రుల కాలంలో వ్యత్యాసం ఉంటుంది మరి మన భారతదేశాన్ని ప్రపంచంతో పోల్చుకుందాం తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో భారత భూభాగం ఉంది అంటే ఆసియా ఖండంలో తీసుకున్నట్లయితే అటు తూర్పు ఆసియా కానివ్వండి ఇటు పశ్చిమ ఆసియా కానీ మధ్యస్థ పా స్థానంలో మనకి భారతదేశం అయితే ఉంది ఆసియా ఖండపు దక్షిణ దిశలో విస్తరించిన భాగమే భారతదేశం అని చెప్తాం అంటే ఆసియా ఖండంలో మనం చూసుకున్నట్లయితే దక్షిణ వైపును చూసారా ఇదంతా కూడా మనకి ఆసియా అని పిలుస్తాం ఇందులో దక్షిణ వైపు విస్తరించిన భూభాగాన్ని మనం భారతదేశంగా తీసుకోవడం అయితే జరుగుతుందనమాట అంతేకాదు హిందూ మహాసముద్రం గుండా పశ్చిమాన ఐరోపాకు తూర్పున ఆసియా దేశాలకు కలిపే ప్రయాణ మార్గాలకు భారతదేశం వ్యూహాత్మక కేంద్రం అయింది ఎందుకంటే సుదీర్ఘ సముద్రయానం చేసేటప్పుడు మనకి మధ్యస్థం కాస్త కాస్త ఏముంటుందో ఒక విడిది లేక అంటే ఒక దాన్ని ఏమంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఒక స్టేషన్ గాను లేదా ఒక రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్ లాగా ఒక షిప్ స్టేషన్ గాను మనం చెప్పుకుంటే అది ఒక విరామ స్థానంగా మనకి మధ్యలో ఉంది అంతేకాకుండా దక్కన్ పీఠభూమి ఏదైతే ఉందో ద్వీపకల్పం హిందూ మహాసముద్రం పొడుచుకుని వచ్చిందనమాట దీనివల్ల భారతదేశ పశ్చిమ తీర అలాగే పశ్చిమ ఆసియా ఆఫ్రికా ఐరోపాలు మరియు తూర్పు తీర ఆగ్నేషియా తూర్పు ఆసియాలతోనూ సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి దోహదపడుతుంది ఎందుకంటే వ్యాపార కేంద్రకాలుగా ఉండడం వల్ల ఇటు తూర్పు పశ్చిమ దేశాలతో సన్నిహిత సంబంధం మధ్యస్థంగా ఇది ఒక గోడలో ఉండడం వల్ల ఈ రెండు భాగాలను కూడాను సంధానపరిచే స్థానంలో ఉందన్నమాట భారతదేశం వల్లే హిందూ మహాసముద్రంలో మరే ఇతర దేశానికి సుదీర్ఘ తీర ప్రాంతం లేదు ఈ విధంగా ఇదొక ఇంపార్టెంట్ అండి హిందూ మహాసముద్రంలో భారతదేశానికి ఏదైతే ఉందో తీర రేఖ అంత తీర రేఖ ఇంక ఏ దేశానికి కూడా లేదు వాస్తవానికి హిందూ మహాసముద్రంలో భారతదేశానికి ప్రముఖ స్థానం ఉంది కాబట్టి ఈ మహాసముద్రానికి భారతదేశం పేరు పెట్టడం సమర్థనీయమైనదే అందుకే మన భారతదేశాన్ని హిందుస్థాన్ అంటాం కాబట్టి దాన్ని హిందూ మహాసముద్రం అని పూర్వం మంది హిందూ మతాన్ని ఆచరించే కాబట్టి హిందూ మహాసముద్రాన్ని పిలవడం జరిగింది ఇక తెలుసా మీకు తెలుసా పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సూయోజ్ కాలు అందుబాటులోనికి రావడం వలన ఐరోపా నుండి భారతదేశానికి ఏడు వేలు కిలోమీటర్ల దూరం తగ్గింది అని చెప్తారు అవునండి సూయోజ్ కనాల్ అనేది ఇక్కడ చూడండి మీ యాప్లో మీకు చూసుకున్నట్లయితే మనకు ఏ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది వరకు ఏదైతే ఉందో చూసారు ఐరోపా ఖండం నుండి భారతదేశానికి వచ్చేటటువంటి ఇక్కడ కాలువ ఏదైతే ఉందో దీన్ని సూయజ్ కెనాల్ అంటారు ఈ సూయజ్ కెనాల్ అనేది అరబ్బులు మూసివేయడం జరిగింది అంతవరకు కూడాను ఈ ఐరోపా దేశస్తులు ఆఫ్రికా దగ్గర గుడ్ హోప్ ఆగ్రహం దగ్గర ఆగి అక్కడ నుండి మరి మడగాస్కర్ దగ్గర ఆగి తిన్నగా మన ఇండియాకు వచ్చేవాళ్ళు ఎప్పుడైతే సూయజ్ కెనాల్ అనేది తెరవబడిందో ఈ ప్రయాణం అనేది నేరుగా భారతదేశానికి రావడం జరిగింది సుమారుగా ఏడు వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని తగ్గించడం అయితే జరిగిందనమాట తర్వాత మనం చూసుకుంటే ఈ మ్యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ది టెట్ టు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే భారతదేశం అనేది విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచంలో ఏడవ దేశం అని చెప్పుకున్నాం ఓకేనా మరి ముందున్న ఆరు దేశాలు ఏమిటో మొదటిది రష్యా పదిహేడు పాయింట్ సున్నా తొమ్మిది మిలియన్ చదరపు కిలోమీటర్లు ఇక్కడ తప్పు పడిందండి ప్రింటింగ్ కొద్ది చూసుకుంటారు మిలియన్ చదరపు కిలోమీటర్లు ఇక్కడ చదరపు కిలోమీటర్ అనే గ్రాఫ్లో పడింది వైయాక్సంలో చూసుకుంటారు రష్యా అనేది పదిహేడు పాయింట్ సున్నా తొమ్మిది మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటే రెండో స్థానంలో కెనడా ఉంది తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్లు మూడో స్థానంలో అమెరికా ఉంది తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు మిలియన్ చదరపు కిలోమీటర్లు నాలుగో ప్లేస్లో మీకు చైనా తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ చదరపు కిలోమీటర్లు ఐదో ప్లేస్లో బ్రెజిల్ ఎనిమిది పాయింట్ ఐదు ఒకటి మిలియన్ చదరపు కిలోమీటర్లు తర్వాత మీకు ఆరో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది ఏడు పాయింట్ ఆరు తొమ్మిది మిలియన్ చదరపు కిలోమీటర్లు ఇక ఏడో స్థానంలో మన భారతదేశం ఉంది మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణముతో ఈ విధంగా మన భారతదేశం అనేది ప్రపంచ విస్తీర్ణంలో చూసుకుంటే ఏడవ పెద్ద దేశంగా చెప్తాం ఈ గణాంకాలన్నీ కూడా డిఎస్సి టార్గెట్ పెట్టే వాళ్ళకి కంపల్సరీ అవసరం లేదా ఎటువంటి పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకైనా ఖచ్చితంగా అవసరం ఉంటుంది మరి ఈ దత్తాంశం అనేది దేని ఆధారంగా తీసుకున్నారంటే యునైటెడ్ నేషన్ డెమోగ్రాఫిక్ ఇయర్ బుక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి కలెక్ట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట ఈ విధంగా మన భారతదేశాన్ని చూసుకుంటే తూర్పు పశ్చిమలుగా లేదా ఉత్తర దక్షిణలుగా చూసుకుంటే దాని యొక్క పొడవుని ఇక్కడైతే చూసుకుందామండి సో తూర్పు పడములుగా చూసుకుంటే భారతదేశం యొక్క పొడవు రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు అండి అదేవిధంగా ఉత్తర దక్షిణలో చూసుకుంటే మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల పొడవునైతే కలిగి ఉంది సో భారతదేశం యొక్క యథార్థ భూభాగం చూసుకున్నట్లయితే తూర్పు పడమరలుగా టూ త్రీ సారీ టూ నైన్ డబల్ త్రీ అలాగే ఉత్తర దక్షిణగా సౌత్ నార్త్గా చూసుకున్నట్లయితే త్రీ టూ వన్ ఫోర్ కిలోమీటర్లు అయితే పొడవుంది ఇది మనకు చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు మనకి ఇది టెన్త్ క్లాస్లో ఉందే కాబట్టి అడిగారు అలాగే తర్వాత అక్షాంశాల రేఖాంశాలను కూడా ఒకసారి గమనించండి ఏ అక్షాంశాల నుండి ఉండే ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తరాక్షాంశాల మధ్యన అదేవిధంగా అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల తూర్పు రేఖాంశం నుండి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అలాగే భారత ప్రామాణిక కాలమానంగా ఎనభై రెండు డిగ్రీల ముప్పై నిమిషాల తూర్పు రేఖాంశాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా భారతదేశం గుండా మధ్య గుండా మీకు ఏమవుతుంది ఇరవై మూడున్నర డిగ్రీల తూర్పు అదే ఉత్తర అక్షాంశం ఏదైతే ఉందో కర్కట రేఖ అనేది పోతుంది అన్నమాట సో ఇప్పుడు మీకు వచ్చే వ్యూఆర్ క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో ఈ కర్కట రేఖ అనేది ఏ ఏ రాష్ట్రాల గుండా పోతుంది అనే ప్రశ్న మీకు అడగడం జరుగుతుంది సో కింద డిస్క్రిప్ మీరు కామెంట్స్ అయితే పెట్టండి ఇక తర్వాత అడిగే ప్రశ్న సో ఇరవై మూడున్నర డిగ్రీల తూర్పు సారీ అండి ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశమైనటువంటి కర్కట రేఖ భారతదేశంలో మొట్టమొదటగా ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది అనేది కూడా మనకు అవసరం సో మనకి ఇక్కడ ఏదైతే ఉన్నాయో సెవెన్ సిస్టర్స్లో ఏ స్టేట్ అయితే ముందు వస్తుందో ఆ స్టేట్ వస్తుంది అది కూడా మీరు కామెంట్స్లో పెట్టండి ఇక తర్వాత అంటే మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి సో అంతేకాకుండా భారతదేశం అనేది ఇంతకుముందు చెప్పడం జరిగింది వ్యాపార కేంద్రాలకి మధ్యస్థ బిందు ఎక్కువగా ఉంది అని చెప్పడానికి సో ఇక్కడ చూడొచ్చు ఒక బార్డర్ కోల్కతా చూడొచ్చు ఎందుకంటే బ్రిటిషర్స్ ఎక్కువగా అభివృద్ధి చెంది చేశారు అది అలాగే ముంబై చూడవచ్చు ఇవి నిజానికి సముద్రయానంలో చేసేటటువంటి ముఖ్యమైన వ్యాపార కేంద్రకాలుగా ఉండేవి ప్రాచీన భారతదేశం నుండి ఉన్నాయి ఇప్పుడు నవీన భారతదేశంలో కూడా అంతేకాకుండా సో ఏదైతే ఉందో మనకి వాయు రవాణా మార్గంలో కూడాను మనకి భారతదేశం అనేది ఆసియా ఖండానికి ఇటు ఆఫ్రికా ఖండానికి పాశ్చాత్య దేశాలకు మధ్యస్థ కేంద్రంగా ఉంది ఇక్కడైతే మీరు చూడవచ్చు అనమాట ఈ మ్యాప్లో మీకు జల మార్గాలనేవి బ్లూ లైన్తోనూ వాయు మార్గాలు అనేవి బ్రౌన్ లైన్తోనూ చూపించారనమాట ఇక తర్వాత చూద్దాం బయట ప్రపంచంతో బయట ప్రపంచంతో భారతదేశం యొక్క సంబంధాలు అనేక యుగాలుగా కొనసాగుతుంది సముద్ర మార్గాల ద్వారా కంటే భూమార్గాల ద్వారా ఏర్పడిన సంబంధాలు చాలా ప్రాచీనమైనవి ఉత్తరాన పర్వతాల మధ్య ఉన్న అనేక కనుమలు ప్రాచీన కాలం నుండి ప్రయాణికులకు మార్గాలకు ఉపయోగపడుతున్నాయి కానీ సముద్ర మార్గాలు చాలా కాలం పాటు అలాంటి చర్యలను నిరోధించాయి అంటే మనకి ఏదైతే మనకు భూభాగాల్లో ఉండేటటువంటి మనకి హిమాలయాల్లో ఉండేటటువంటి చాలా కనుమలు కానివ్వండి పర్వత మధ్యంగా ఉండే మార్గాలు అనేవి ఇతర దేశాల నుండి వచ్చేటటువంటి వర్తకులు అరబ్బులు కానివ్వండి తురుష్కులు కానివ్వండి లేకపోతే మనకి చైనా నుండి వచ్చే వ్యాపారస్తులు కానివ్వండి లేదా మనకు వాళ్ళు వచ్చేటటువంటి యాత్రికులు కానివ్వండి ఈ మార్గాల ద్వారా రావడం అంత జరిగింది అంతేకాకుండా ప్రాచీన కాలం నుండి భావాలు వస్తువుల మార్పిడికి ఈ మార్గాలు దోహదపడ్డాయి అంటే భావాలు అంటే ఇక్కడ ఏంటంటే భారతీయ సంస్కృతి ఇతర దేశాలకు ఇతర దేశాల నుండి వచ్చేటటువంటి నాగరికత విషయాంశాలు మనం తెలుసుకోవడానికి ఒక వినిమయ మార్గాలకు ఉపయోగపడ్డాయి అంతేకాకుండా వస్తు మార్పిడి వ్యాపార రీత్యా కూడా వస్తు మార్పిడి ఉపయోగపడ్డాయి ఉపనిషత్తులు రామాయణాల సందేశాలు పంచతంత్ర కథలు భారతీయ సంఖ్యామానం మరియు దశాంశ పద్ధతి ఇలాగే ప్రపంచంలోని అనేక ప్రాంతాలు చేరాయి సుగంధ ద్రవ్యాలు కానివ్వండు మస్లిన్ సన్నటి జిలుగు వస్త్రాలని చెప్తాం యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం దీనికి ఫేమస్ అంటారు మరియు ఇతర సరుకులు భారతదేశం నుండి వివిధ దేశాలకు తీసుకువెళ్ళడానికి ఈ దారులనే సహాయపడ్డాయి ఇంకోవైపు పశ్చిమాసియాలోని ఆసియాలోని గ్రీకు వాస్తు శిల్పకళ పద్ధతిలో గుమ్మటం లేదా మినారేట్లు మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తాయి గ్రీకు వాస్తు శిల్పకళ పద్ధతులు ఏమిటి గుమ్మటం మినారేట్ అండి మినారేట్ అంటే మనకు రెండు స్తంభాలపైన అడ్డగా ఒక పిల్లర్ వేసి కడుతూ ఉంటాం కదా దాన్ని అనమాట ఇక భారతదేశం యొక్క పొరుగు దేశాల గురించి చూద్దాం దక్షిణాసియా భారతదేశం ఒక వ్యూహాత్మక స్థానాన్ని ఆక్రమించింది భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి సో ఇది వన్ పాయింట్ ఫైవ్లో అయితే మీకు ఉంది అప్డేటెడ్ ఇది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర ప్రాంత ఫలితాలు అయితే మనకైతే ఉన్నాయి సో పట్టం వన్ పాయింట్ ఫైవ్లో అయితే ఇవ్వడం జరిగింది మనం నెక్స్ట్ మనం అయితే చెక్ చేద్దాం ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇక తర్వాత కనుక్కోండు అని ఇవ్వడం జరిగింది పశ్చిమ మరియు తూర్పు తీరాల వెంబడి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు సంఖ్య ఎంత వైశాల్య పరంగా ఏది చిన్న రాష్ట్రం ఏది పెద్ద రాష్ట్రం అంతర్జాతీయ సరిహద్దులు లేని లేదా తీర ప్రాంతం లేని రాష్ట్రాలు ఏవి పాకిస్తాన్ చైనా మయన్మార్ మరియు బంగ్లాదేశాలతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలను నాలుగు సమూహాలుగా వర్గీకరించండి ఇది మీకు అడిగినటువంటి క్వశ్చన్ అనమాట సో పశ్చిమ మరియు తూర్పు వెంబడి ఉన్న కేంద్ర ప్రాంత ప్రాంతాలు మనం ఇప్పుడైతే పటంలో చూసి చూద్దాం సో భారతదేశం తన భూ సరిహద్దులను వాయువులోని పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాను ఉత్తరాన చైనా టిబెట్ అలాగే నేపాల్ మరియు భూటాను తూర్పున మయన్మార్ మరియు బంగ్లాదేశ్లతోనూ పంచుకుంటుంది శ్రీలంక మాల్దీవులు అనే రెండు ద్వీప దేశాలు సముద్రం మీదుగా మన దేశానికి దక్షిణాన పొరుగు దేశాలుగా ఉన్నాయి ఇక మరో మాట ఇచ్చాడు పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు భారతదేశంలో రెండు రకాల రాష్ట్రాలు ఉండేవి ఒకటి ప్రావిన్సులు అని పిలుస్తారు ప్రావిన్సులు అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు బ్రిటిష్లు ఆక్రమించుకొని పరిపాలించే ప్రాంతాన్ని ప్రావిన్సులు అంటారు రెండు స్వదేశీ సంస్థానాలు అంటారు ఈ ప్రావిన్స్లను స్వదేశీ సంస్థానాన్ని మన భారతీయ రాజులు పరిపాలించేవారు ప్రావిన్సులు వైస్రాల చేత నియమబడిన బ్రిటిష్ అధికారులతో నేరుగా పాలించబడ్డాయి స్వదేశీ సంస్థానాలను స్థానిక వంశపారంగ పాలకులు పరిపాలించేవారు వారికి స్థానిక స్వయం ఇచ్చినందుకు గాను బ్రిటిష్ వారు వారి సార్వభౌమాధికారాన్ని అంగీకరించారు అంటూ ఇవ్వడమైతే జరిగింది ఇక ఈ మ్యాప్లో ఒకసారి చూద్దాం ఒకసారి మొత్తం మనకు ఉండేటటువంటి కేంద్రపాలిత ప్రాంతాలేవి అదేవిధంగా మనకున్న రాష్ట్రాలు ఏమిటి కేంద్రపాలిత ప్రాంతాలు చూసుకున్నట్లయితే ముందుగా కనిపించేవి మనకి అండమాన్ నికోబార్ ద్వీపులు అండ్ నెక్స్ట్ వచ్చి లక్షద్వీపులు ద్వీపులు ఇక తర్వాత పుదుచ్చేరి చూస్తున్నారు కదా పుదుచ్చేరి తర్వాత డామండ్ డయ్యూ సో మొత్తం నాలుగైతే రావడం జరిగింది ఇక తర్వాత ఉత్తరానికి మనం పోయినట్లయితే మనకు చండీగఢ్ సో ఇక్కడెక్కడ దాన్ని హైలైట్ చేయలేదు యాక్చువల్ చండీగఢ్ ఉంటుంది హిమాచల్ ప్రదేశ్కి పంజాబ్కి మధ్యలో చండీగర్ ఉంటుంది ఓకేనా ఇలా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది అయితే వాడు అడిగింది తీర రేఖలు ఉండేటటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు మీరు ఈజీగా చెప్పవచ్చు పుదుచ్చేరి అండమాన్ నికోబార్ అలాగే లక్షద్వీపులు డామండ్ అయ్యి అని చెప్పవచ్చు ఇంకా తర్వాత ఎస్ ఒకటి రైట్ ఇటీని మనమైతే చెప్పచ్చు ఇక తర్వాత చూస్తే పాక్ జలసంధి మన్నారు సింధు శాఖ ద్వారా ఏర్పడిన సన్నని సముద్రం కాలువ శ్రీలంక మరియు భారతదేశం నుండి వేరు చేస్తుంది సో ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే ఉందో చూసారు కదా శ్రీలంకకు అదేవిధంగా భారతదేశానికి మధ్యలో ఉండేటటువంటి కాలనీ కాలువనే ఏమని పిలుస్తారంటే పాక్ జలసంధి అని మన్నారు సింధు శాఖ అని అని పిలుస్తారు ఈ రెండూ కూడా సో పాక్ జలసంధి రెండోది మన్నారు సింధు శాఖ ఈ రెండూ కూడా భారతదేశాన్ని శ్రీలంక నుండి వేరుపరుస్తుంది అనమాట భారతదేశం తన పొరుగు దేశాలతో బలమైన భౌగోళిక చారిత్రక సంబంధాలు ఉన్నాయి మీ అట్లాస్లో ఆసియా భౌతిక పటాన్ని చూడండి అని చెప్పడం జరిగింది సో మీరు అట్లాస్ని అయితే ఒకసారి చూడాలి ఇక తర్వాత భారతదేశంతో అత్యధిక భూ సరిహద్దు ఉండే దేశం ఏది అంటే మీకు బంగ్లాదేశ్ అండి భారతదేశంతో అతి పొడవైనటువంటి భూ సరిహద్దు కలిగిన దేశం బంగ్లాదేశ్ అండి ఇక ఎటువంటి మనకి దాన్ని ఏమని పిలుస్తారు అటు సముద్ర తీరం కానివ్వండి లేదా ఇటువంటి ఏ ఇతర దేశాలతో కానీ బార్డర్ లేకుండా ఉండే దేశ రాష్ట్రాలకు మనకు చాలా అవసరం ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఒకటి ఛత్తీస్గఢ్ ఒకటి తెలంగాణ ఒకటి జార్ఖండ్ ఒకటి అలాగే మనకి ఇక్కడ హర్యానా ఒకటి ఈ వీటిని భూపరివేషిత రాష్ట్రాలను పిలుస్తారు ఇవి ఏ ఇతర దేశాలతో కానివ్వండి లేదా సముద్ర తీరంతో కానీ సన్ మనకి సరిహద్దుని కలిగి ఉండవు మిగతా భారతీయ దేశాలతో ఇవి భారతీయ రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంటాయన్నమాట ఓకే ఇది కూడా మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత మీకు తెలుసా అంటే ఇవ్వడం జరిగింది స్కూల్ భువన్ అనేది దేశంలో సహజ వనరులు పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధిలో వారి పాత్ర గురించి విద్యార్థుల అవగాహన తీసుకురావడానికి పటాల ఆధారిత అభ్యాసాన్ని అందించే పోర్టల్ అనమాట ఇక్కడ చూడవచ్చు వాటి యొక్క అడ్రస్ అయితే ఇచ్చారు భువన్ ఏఎఫ్ వన్ ఎన్ఆర్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఇవ్వడం జరిగింది ఇది ఎంహెచ్ఆర్డి ఎన్సీఆర్టీ కంబైన్గా నిర్వహిస్తున్నారు దీన్ని నిర్వహించడానికి ఎన్ఆర్ఎస్సి కానివ్వండి ఇస్రో వాళ్ళు సహాయం అయితే తీసుకున్నారు ఇందులో ఏముంటాయంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి భూ పటాలు ఉంటాయి సో మీరు కూడా ఈ యొక్క బ్యాడ్రస్ని ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇదండి మొదటి పాఠంలో ఉండేటటువంటి కీ పాయింట్స్ అయితే అండ్ ఈ కీ పాయింట్స్ని ఏవైనా స్కిప్ చేశామంటే ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు కొన్ని స్కిప్ చేయడం జరిగింది మీకు క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనిపైన మీకు కామెంట్స్ కానివ్వండి అదేవిధంగా ఎవరైతే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు అండ్ తెలుగు మీడియం చదువుతున్నారు మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని తొందరగా వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది అక్కడ నుండి మీరు చూడవచ్చు ఇక చూద్దాం క్రింది వానలు ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు అని అడిగారు సో ఇక్కడ ఇక్కడ మనకి ఒక్కసారి మ్యాప్ అయితే మళ్ళీ చూసుకుందాం సో మ్యాప్లోకి వెళ్దాం ఒకసారి యా మ్యాప్లోకి వెళ్దాం యా ఇక్కడ చూడండి రైట్ ఈ మ్యాప్లో మీరు చూడండి ఇక్కడ మనం చూసుకుంటే కర్కట రేఖ అనేది గుజరాత్ గుండా వెళ్తుంది మధ్యప్రదేశ్ గుండా వెళ్తుంది ఛత్తీస్గఢ్ గుండా వెళ్తుంది జార్ఖండ్ ద్వారా వెళ్తుంది పశ్చిమ బెంగాల్ గుండా వెళ్తుంది త్రిపుర గుండా వెళ్తుంది మిజోరాం గురించి ఇంతకుముందే మీకు ప్రశ్న అడగడం జరిగింది భారతదేశంలో కర్కట రేఖ మొట్టమొదటగా ఏ రాష్ట్రంలోకి వస్తుంది అంటే మిజోరాంలోకి వస్తుంది చిట్ట చివరిగా ఎందులో వెళ్తుంది అంటే గుజరాత్లోకి వెళ్తుంది ఎలా సార్ అని చెప్పారంటే భూమి ఎప్పుడు కూడా మనకు పడమర నుండి తూర్పు వైపు తిరుగుతుంది కాబట్టి కర్కట రేఖ అనేది మొదటగా మనకి మనకి మిజోరాంలో ప్రవేశిస్తుంది అయితే వీడు అడిగిన ప్రశ్న ఏంటి చూడండి క్రింది వానలు ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు గుండా భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశం ఏది భారతదేశం యొక్క తూర్పు రేఖాంశం చిట్ట చివరి తూర్పు రేఖాంశం ఏంటంటే ఇక్కడ బార్డర్ అండి ఈ బార్డర్ మనకి ఏమవుతుంది చెప్పండి నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తూర్పు రేఖాంశం ఏ ఆప్షన్ రైట్ అండి ఉత్తర ఖాండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలలో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్న దేశమేది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ అండ్ సిక్కిం ఇక్కడ ఉండేటటువంటి దేశమేది ఒకసారి చూడండి ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది నేపాల్ అయితే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆన్సర్ అయితే మీరు నేపాల్ తీసుకోవచ్చు మీ వేసవి సెలవులో మీరు కవరత్తిని సందర్శించాలనుకుంటే మీరు భారతదేశానికి ఏ కేంద్రపాలితాన్ని ప్రవేశ ప్రవేశించాలి అంటే ఇండైరెక్ట్గా మనకి ఏమడిగాడు కేంద్రపాలిత ప్రాంతాలు వాటి రాజధానులు కూడా మీకు తెలుసుకోవాలి కవరత్తి అనేది మనకి లక్షద్వీపుల రాజధాని కాబట్టి మనం లక్షద్వీపులకు వెళ్ళాలి నా స్నేహితుడు భారతదేశంలో భూ సరిహద్దును పంచుకొని దేశం నుండి వచ్చాడు ఆ దేశాన్ని గుర్తించండి అంటే ఇక్కడ ఉండేటటువంటి అన్ని దేశాలు ఏ దేశం మనకు భూతో భూ సరిహద్దు లేదనేది మనం కనుక్కోవాలి భూటాన్ ఉంది బంగ్లాదేశ్ ఉంది నేపాల్ ఉంది తజకిస్తాన్ అనేది లేదు కాబట్టి ఆ వచ్చే మిత్రుడు తజకిస్తాన్ నుండి రావచ్చు అనమాట ఇవి ఈ ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి బోత్ అండ్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే టెక్స్ట్ బుక్స్ ప్రింట్అవుట్స్ కావాలంటే ఫోటో కాపీస్ కావాలనుకుంటే కిందన్న లింక్ ద్వారా మీ ఆర్డర్ని కూడా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్ యూ జై హింద్